ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. ఇప్పుడే టీటీడీ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అది ఏంటి అంటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని 200 రూపాయలకి తగ్గిస్తున్నట్టు, అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదంని 50 రూపాయల నుంచి 25 రూపాయలకి తగ్గించినట్టు ఈరోజు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయిందండి. అది ఎంతవరకు నిజమో అనే దానికి సంబంధించి శ్రీవారి భక్తుల్ని అలర్ట్ చేస్తూ టీటీడీ నుంచి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన బ్రేకింగ్ న్యూస్ని వివరించే ప్రయత్నం చేస్తానండి. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు, టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం. టీటీడీ తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు 50 రూపాయల లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డూ ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలను టీటీడీ సవరించినట్లు వస్తూ ఉన్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేయడమైనది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దు, భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ఈరోజు కొన్ని వాట్సాప్ గ్రూపులలో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతున్నది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్లు కేటాయింపు జరిగింది. భక్తులు ఎవ్వరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకునే భక్తులు దళారీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది, భక్తులు గమనించగలరు. అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టికెట్లు బుక్ చేసిస్తామని, ఇందుకు గాను ధర ఎక్కువ అవుతుంది అని పెద్ద సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్లో అమాయకులైన భక్తులను మోసగిస్తూ ఉన్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడమైనది. అంతేకాకుండా ఇటువంటి దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన అప్డేటు. అయితే తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని 200 రూపాయలకు తగ్గించినట్టు, అలాగే 50 రూపాయల శ్రీవారి లడ్డూ ప్రసాదంని 25 రూపాయలకు తగ్గించారు అని ఒక న్యూస్ అనేది ఈరోజు వాట్సాప్, టెలిగ్రామ్ ఇలా సోషల్ మీడియాలో అయితే స్ప్రెడ్ అయిందండి. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని టీటీడీ వారు కేవలం ఆన్లైన్లోనే రిలీజ్ చేస్తారండి. అండ్ ఈ టికెట్స్ యొక్క ధరలో టీటీడీ వారు ఎలాంటి మార్పు చేయలేదు. 300 రూపాయల దర్శనం టికెట్స్ యొక్క ధరని టీటీడీ వారు మార్చలేదు. అలాగే 50 రూపాయల లడ్డూ ప్రసాదం ధరలో కూడా ఎటువంటి మార్పు టీటీడీ వారు చేయలేదండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని టీటీడీ వారు కేవలం టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో ప్రతి నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులందరూ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం వెబ్సైట్ ద్వారా దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ వారు కల్పించడం జరిగింది. ఇందుకు గాను వివిధ రాష్ట్రాల టూరిజం వెబ్సైట్ ద్వారా దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి కొన్ని టికెట్స్ను కూడా టీటీడీ వారు కేటాయించడం జరిగిందండి. అంటే ఎవరైతే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులు దళారులను ఆశ్రయించకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం వెబ్సైట్ ద్వారా దర్శనం టికెట్స్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ వారు కల్పించడం జరిగిందండి. భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ యొక్క ధరలో కావచ్చు, 50 రూపాయల లడ్డూ ప్రసాదం యొక్క ధరలో కావచ్చు టీటీడీ వారు ఎటువంటి మార్పులు చేయలేదండి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ తప్పుడు సమాచారాన్ని భక్తులు నమ్మి మోసపోకూడదు అని టీటీడీ వారు ఎప్పటికప్పుడు ఇలా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ప్రెస్ నోట్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు.
ఇకపోతే ఈ మధ్య కాలంలో సీనియర్ సిటిజన్స్ కి ఉదయం 10 గంటల టైం స్లాట్, మధ్యాహ్నం 3 గంటల టైం స్లాట్, అంటే రోజుకి 2 టైం స్లాట్స్ లో దర్శనం కల్పిస్తున్నారు అని, ఇంకా వీరికి ప్రతిరోజు తిరుమలలో S1 కౌంటర్ లో ఆఫ్లైన్ లో టికెట్స్ ఇస్తున్నారు అని, దాదాపుగా ఒక 15 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉందండి. ఇలా సోషల్ మీడియాలో సీనియర్ సిటిజన్ ఆఫ్లైన్ దర్శనాలకు సంబంధించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్న దానిని గమనించిన టీటీడీ వారు జూన్ 18వ తేదీన దీనికి సంబంధించి శ్రీవారి భక్తుల్ని అలర్ట్ చేస్తూ అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అంటే, వయోవృద్ధులు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోట 3 నెలల ముందే విడుదల, పుకార్లను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి. వయోవృద్ధుల దర్శనంకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా నిజం కాదు. వాస్తవం ఏమిటి అంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్లు 2024 వరకు బుక్ చేయబడ్డాయి. టికెట్ పొందిన వ్యక్తికి 50 రూపాయల ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు సరి అయిన సమాచారాన్ని టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన www.tirumala.org అనే వెబ్సైట్ ద్వారా కావచ్చు, ఇంకా ttdevasthanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు. ఇదండి సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ కి సంబంధించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఫేక్ న్యూస్ ని నమ్మవద్దు అని భక్తుల్ని అలర్ట్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ నోట్. ఇకపోతే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 300 రూపీస్ టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, అకామిడేషన్, ఇలా వీటన్నింటినీ కూడా టీటీడీ వారు ప్రతి నెల ఒక షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలకు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రతి నెల 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిపు అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇకపోతే నేరుగా తిరుమలకొచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని ప్రతి నెలా కూడా టీటీడీ వారు 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇకపోతే ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ప్రతి నెల 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఇకపోతే అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ప్రతి నెల 23వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ప్రతి నెల 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ప్రతి నెల 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఇకపోతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ప్రతి నెల 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అలాగే తిరుమల తిరుపతి వసతిని భక్తులు బుక్ చేసుకోవడానికి ప్రతి నెల 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఇవండి ప్రతి నెల అన్ని రకాల దర్శనం టికెట్స్ ని ఇదే షెడ్యూల్ ప్రకారం టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇవండి ఆర్జిత సేవలు కానీ, దర్శనం టికెట్స్ కానీ, వసతిని కానీ ప్రతి నెల కూడా టీటీడీ వారు ఇదే షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేస్తారు. అయితే 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు, 3 నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ప్రస్తుతం ఈ జూన్ నెలలో సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ వరకు టీటీడీ వారు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి. ఇకపోతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి వసతిని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. టీటీడీ వారు గతంలో ఇచ్చిన ఇదే షెడ్యూల్
ప్రకారం ప్రతి నెలా కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఏదైనా మార్పులు చేస్తూ టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లోనూ, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ధరలో కావచ్చు, 50 రూపాయల శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలో కావచ్చు, టీటీడీ వారు ఎలాంటి మార్పు చేయలేదండి. అలాగే తిరుపతిలో కానీ, తిరుమల కొండపై కానీ ఎక్కడా కూడా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు, కేవలం ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మి భక్తులు ఎవ్వరూ కూడా మోసపోకూడదని మరొకసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఎటువంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉన్నా దాన్ని గమనించిన టీటీడీ వారు ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తుల్ని అలర్ట్ చేస్తూ news.tirumala.org అనే న్యూస్ వెబ్సైట్లో అఫీషియల్గా ఒక ప్రశ్నోట ఇస్తూ భక్తుల్ని అలర్ట్ చేస్తూ ఉంటారండి. అలాగే టీటీడీకి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లోనూ, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, వసతిని కావచ్చు, టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevasthanams.ap.gov.in అనే అఫీషియల్ టీటీడీ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్లో కానీ మాత్రమే లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఒకవేళ టీటీడీ వెబ్సైట్లో దర్శనం టికెట్స్ అన్నీ కూడా ఆ నెలకు సంబంధించి కంప్లీట్గా బుక్ అయిపోయాయి అనుకోండి, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టూరిజం కోటాలో అంటే APSRTC కానీ TSRTC కానీ ఇంకా టూరిజం కోటాలో దర్శనం టికెట్స్ ఆ నెలకి అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఆ టూరిజం కోటాస్ ద్వారా మాత్రమే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. వన్స్ ఒక్కసారి టీటీడీ వెబ్సైట్లో కానీ టూరిజం కోటాలో కానీ దర్శనం టికెట్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే మళ్ళా ఎవ్వరూ కూడా ఆ దర్శనం టికెట్స్ ని మీకు బుక్ చేసి ఇవ్వడానికి అవకాశం లేదండి. ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నాను అంటే, దళారులు ఎక్కువగా శ్రీవారి భక్తుల్ని మోసం చేస్తూ ఉన్నారండి. అంటే టీటీడీ వెబ్సైట్లో దర్శనం టికెట్స్ అనే కంప్లీట్గా బుక్ అయిపోయాయి అనుకోండి, అలాంటప్పుడు టూరిజం కోటాలో మేము దర్శనం టికెట్స్ ఇప్పిస్తాము, కాకపోతే ఆ టికెట్స్కి ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పి ఎక్కువ అమౌంట్ వసూలు చేయడం, లేదా మేము టీటీడీ ఎంప్లాయీస్, మాకు ప్రత్యేక కోటా ఉంటుందని చెప్పడం, లేదా మా రిలేటివ్స్ టీటీడీ ఎంప్లాయీస్ అండి, వారి ద్వారా మేము టికెట్స్ ఇప్పిస్తామని చెప్పడం, లేదు అంటే మాకు VIPs తెలిసిన వాళ్ళు ఉన్నారు, VIP ద్వారా మీకు దర్శనం టికెట్స్ ఇప్పిస్తాం, కాకపోతే ఆ దర్శనం టికెట్స్కి ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుందని ఎక్కువ డబ్బులు వసూలు చేయడం, ఇలా పలు రకాలుగా దర్శనం, వసతి, ఆర్జిత సేవలు ఇలా వీటన్నిటి మీద పలు రకాలుగా శ్రీవారి భక్తుల్ని దళారులు మోసం చేస్తూ ఉన్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఫేక్ న్యూస్ను కానీ దళారులను కానీ నమ్మి మోసపోకూడదని పదే పదే చెప్తున్నాను. గతంలో కూడా మన ఛానల్లో వీడియోస్ ద్వారా దళారులను నమ్మి మోసపోకండి పదే పదే చెప్పడం జరిగిందండి. టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి మరొకసారి ఈ వీడియో రూపంలో మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఓకే అండి, ఇది ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.